డిపిపి గన్నవరం ఇన్‌చార్జ్‌గా మోకా ఆనందసాగర్ ప్రతిపక్షం అంటే అధికార పక్షానికి ధీటుగా నిలబడాలి కానీ పి గన్నవరం నియోజకవర్గంలో మాత్రం కనీసం పోటీ చేయడానికి నేతలే లేని పరిస్థితి నెలకొంది అయితే నాయకులు వెన్నంటి ఉంటూ అధికార పార్టీతో తలపడే క్యాడర్ ఉన్నా నాయకులే కనుమరుగవడంతో క్యాడర్ మొత్తం నిరుత్సాహానికి గురైంది రానున్న రోజుల్లో క్యాడర్ భవితవ్యం ఏంటి పార్టీ బలపడి నిలదొక్కుకోవడం ఎలా ఇది పి గన్నవరం తెలుగుదేశం పార్టీలో వ్యక్తమవుతున్న అనుమానాలు తెలుగుదేశం అధికారంలో ఉన్నంత కాలం పి గన్నవరం నియోజకవర్గం ఒక వెలుగు వెలిగింది అక్కడ కార్యకర్తలు పుష్కలంగా ఉన్నప్పటికీ ఇప్పుడు వారిని నడిపించే నాయకుడు కరువైనాడు మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి వయోభారంతో ఏమీ చేయలేకపోతున్నారు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన స్టాలిన్ బాబు ఓటమి పొందిన మరుసటి రోజునే పార్టీని వీడి కనుమరుగయ్యారు వీరిద్దరూ ఇంచుమించు కాడే వదిలేసినట్టుగానే కనిపిస్తున్న తరుణంలో తెలుగుదేశం ఆది నాయకత్వం కొత్త నాయకుడు కోసం వెతుకుతున్నట్లు సమాచారం ఇప్పుడు తెలుగుదేశం పి గన్నవరం నియోజకవర్గ బాధ్యతలను ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్కి అప్పగించాలని చూస్తున్నట్లు సమాచారం పి గన్నవరం నియోజకవర్గంలో పార్టీకి పునర్జీవం తీసుకురావాలంటే ఒక్క ఆనంద్ సాగర్కి సాధ్యమని ఆయనకే పార్టీ పగ్గాలు కట్టబెట్టాలని సాగరే సరైన వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ గుర్తించినట్లు తెలుస్తుంది రాబో ఎన్నికల్లో అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోవాలంటే అది ఆనంద్ సాగర్కే ఉందని పార్టీ పెద్దలు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం పార్టీకి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం అహర్నిశలు శ్రమించే వ్యక్తి ఆనంద్ సాగర్ అన్ని వర్గాల కార్యకర్తలను కలుపుకుపోవాలన్నా పార్టీని గెలుపు బాటలో నడిపించాలన్నా అది ఒక ఆనంద్ సాగర్ వల్లే అవుతుందని ప్రజలు పార్టీ పెద్దలు భావిస్తున్నారు సౌమ్యుడు నిబద్ధత గల నాయకుడు తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పార్టీ కోసం పాటుపడే వ్యక్తి ఆనంద్ సాగర్ పార్టీ కోసం నిరంతరం పోరాడే స్ఫూర్తి కార్యకర్తల కోసం ఎంతకైనా తెగించే సత్తా తప్పు జరిగితే ఖండించే స్వభావం ఉన్న వ్యక్తి కావడం వల్ల ఈయనను పి గన్నవరం ఇన్ఛార్జ్గా నియమించాలని కార్యకర్తలు నాయకులు కోరుకుంటున్నారు